రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ నిధులు దారి మళ్లింపుపై ఆగస్టు 10న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని 24 గ్రామాల పంచాయతీ సర్పంచులతో పాటు సర్పంచ్ ఎస్కే బాబీజాన్, ఉప సర్పంచ్ గంగవరపు చెన్నప్ప నాయుడులను ఆయన ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా ఆంజనేయులరెడ్డి మాట్లాడుతూ పంచాయతీలకు రావాల్సిన నిధులను దారి మళ్లించి పంచాయతీలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత దారి మళ్లిన 14-15 ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాలలో జమ చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాజకీయాలకు అతీతంగా సర్పంచులు మహాధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు రమేష్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షులు ప్రమీల, బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని ఈ పంచాయతీ నిధుల విషయమై ఈ రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీలకు రావాల్సిన నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి పంచాయతీల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకునే అవకాశం కలగకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వెంటనే పంచాయతీ దారి మళ్లిన పంచాయతీ నిధులన్నింటినీ కూడా తిరిగి పంచాయతీలకు ఇవ్వాలని 14-15 ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధులు సుమారు రాష్ట్రం అంతా 8600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. ఈరోజు పంచాయతీ సర్పంచులు గెలిచినప్పటికి కూడా ఎటువంటి అధికారాలు లేవు, వారు అభివృద్ధి చేసే అవకాశం లేదు, వారి దగ్గర డబ్బులు లేవు. ఇక్కడ ఈరోజు మేము మరిపాడు సర్పంచ్ బీబీజాన్ కలిసాం. బీబీజాన్ గారేమి కోటేశ్వరరాలు కాదు, చాలా చిన్న కుటుంబం. ఆమె ఈ పంచాయతీ అభివృద్ధిలో ఆమె జోబులో నుంచి ఖర్చు పెట్టలేరు కదా, వాళ్ళు రోజు సంపాదించుకున్న బ్రతికే వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా ఈరోజు అవమానకరంగా ఉంది. ప్రజలు అడుగుతున్నారు పంచాయతీ సర్పంచ్ని, ఏం చేసావు అమ్మ నువ్వు, ఏం అభివృద్ధి జరిగిందని. ఎక్కడి నుంచి చేస్తుంది, డబ్బులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొట్టేశా, అదేదో అమ్మ ఒడి అని లేదా జగనన్న ఆసరా అని ఇంకొకటి వాహన మిత్ర అని ఇంకా వీటన్నిటిగా మళ్ళీ ఇచ్చేశారు. పంచాయతీలకు అభివృద్ధి లేదు. ఎస్ అవన్నీ జరగాల మనం కోరుకుంటున్నాం, కానీ పంచాయతీ నిధులు తీసిపోయి వాటి ఖర్చు పెట్టడం దీన్ని ఖండిస్తున్నాం మేము. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజున 10వ తేదీ పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు జరపండి. పంచాయతీ సర్పంచులను అందరూ కూడా కలుపుకొని వారి బాధలు కలెక్టర్లకు చెప్పండి అని మా పురంధేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షులు ఆదేశించిన మేరకు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన పురంధేశ్వర గారు ఆదేశాల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు వచ్చే 10వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ముందు వేలాది మందితో మేము ధర్నా చేస్తాం. అందులో సర్పంచులు పాల్గొనమని అడుగుతున్నాం. రాజకీయాలకు అతీతంగా వచ్చి మీరు పాల్గొనండి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాము, పంచాయతీలు బలోపేతం అయ్యేటట్టుగా పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటట్టు చూద్దామని మేము పెద్ద ఎత్తున అడుగుతున్నాం, ఒత్తిడి చేశాము. అందుకని రాజకీయాలకు అతీతంగా మేము సర్పంచులను కలుస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు వచ్చి ఈమె మరిపాడు సర్పంచ్, మహిళా సర్పంచ్, చాలా గౌరవమైన వ్యక్తి, చాలా మర్యాదస్తురాలు. మేము వెళ్ళి వారికి ఆహ్వానించాము రేపు పాల్గొనడమ్మని, సానుకూలంగా స్పందించారు. మేము ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాం, రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు, సర్పంచులు, వార్డు మెంబర్లు పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వము ఈ యొక్క ప్రజా వ్యతిరేక చర్యకు పాల్పడుతున్న సందర్భంలో మేము ఈ పెద్ద ఎత్తున ఉద్యమం కార్యక్రమం చేస్తున్నాము. రేపు 10వ తేదీ కార్యక్రమం విజయవంతం చేయాలని మరిపాడు సర్పంచ్ గారిని, గ్రామ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.